భారత్ ఆస్ట్రేలియా మధ్య సిరీస్ ను డిసైడ్ చేసే మూడో వన్డే చెన్నై వేదికగా జరుగుతుంది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 38 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయి 173 రన్స్ చేసింది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, కులదీప్ యాదవ్ అద్భుతమైన బౌలింగ్ వేశారు. ఇప్పటి వరకు హార్దిక్ పాండ్యా 3 వికెట్లు, కులదీప్ యాదవ్ 3 వికెట్లు సాధించారు. తర్వాత అక్షర్ పటేల్ ఓ వికెట్ సాధించాడు. ఇక ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్లో కులదీప్ యాదవ్పై కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ కోపంతో చూశారు. అసలు ఏం జరిగిందంటే, ఆసీస్ ఇన్నింగ్స్లో 25 ఓవర్ వేసిన కులదీప్ యాదవ్ మూడో బంతికి డేవిడ్ వార్నర్ను పెవిలియన్కి పంపాడు. అనంతరం 4వ బంతిని అద్భుతమైన గుగ్లీ వేశాడు. ఈ క్రమంలో బంతి గ్రీజ్లో ఉన్న అలెక్స్ క్యారీ ప్యాట్కు తాకింది. దీంతో బౌలర్తో పాటు రోహిత్ మరియు విరాట్ కోహ్లీ ఎల్బీడబ్ల్యూకి అప్పీల్ చేశారు. అయితే ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ మాత్రం నాట్అవుట్ అంటూ తల ఊపాడు. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ స్లిప్లో ఉన్న కోహ్లీతో చర్చలు జరిపి రివ్యూ తీసుకునేందుకు సిద్ధమయ్యాడు. అయితే బౌలర్ కులదీప్ మాత్రం రోహిత్ నిర్ణయాన్ని తిరస్కరించి బౌలింగ్ వేసేందుకు తన స్థానానికి వెళ్ళిపోయాడు. దీంతో కులదీప్పై రోహిత్, కోహ్లీ కోపంతో చూశారు. అయితే తర్వాత రీప్లేలో బంతి లెగ్ స్టంప్కు తాకినట్టు కనిపించింది. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్స్లో పెట్టండి. కీప్ లవింగ్, సబ్స్క్రైబ్.